కర్నూలు జిల్లా కోసిగిలో మట్కా దందా జోరుగా సాగుతోంది. కోసిగి ఆర్టీసీ బస్ స్టాండ్ లోను దత్తు డాబాలో ప్రతిరోజు 10 లక్షల వరకు బీట్ తీసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. 3 క్లోజ్లు 6 ఓపెన్లుగా మట్కా కోసిగిలో కలకడలాడుతోంది. కోసిగి చరిత్రలో కని విని ఎరుగని విధంగా ఇంత ఓపెన్ గా మట్కా రాస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. మట్కా మహమ్మారిలో పడి కుటుంబాలు అప్పుల బాధతో కుమిలిపోతున్నారు. తమ నంబర్ ముందు రాయమంటే తమ నంబర్ ముందు రాయమని క్యూలో నిల్చొని మరి వేలాది రూపాయలను ప్రజలు నాశనం చేసుకుంటున్నారు. ప్రతిరోజు 10 లక్షల బీట్ నడుస్తుందని గ్రామ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇక దత్తు దాబా వెనుక అయితే పబ్లిక్ గానే మట్కా బీటర్లు మట్కా దందాను కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. మట్కా బీటర్లు పబ్లిక్ గా జనావాసంలో తిరుగుతూ తమ దందాను కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని కోసిగి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్న పోలీస్ అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడడం లేదని గ్రామ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మట్కా మహమ్మారిని కొత్తగా వచ్చిన పోలీస్ అధికారులు ఎంతవరకు అరికడతారో వేచి చూడాల్సిందే మరి.